హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాటి వీడియోకి అయితే వెళ్ళిపోదాం అయితే నేను ఆలు ఇంటి కూర ఫ్రై కర్రీ అయితే చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకోండి నేను మాట్లాడదాం అని అక్కడే అంటే మాట్లాడదాం అనుకున్నాను కానీ మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి టీవీ సౌండ్ మరీ పెద్దగా పెట్టేస్తారు ఆ సౌండ్కి మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి నేను ఇక్కడ వయసు అవరిస్తున్నాను ఇప్పుడైతే నేను ఆలు మెంతి కూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ముందైతే ఆలునైతే మంచిగా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇవి కొత్త గడ్డలు కదా కొంచెం అలానే ఉంటాయి చాలా మట్టి ఉంది అనమాట అందుకనేసి మంచిగా కడిగేసి తోలు మాత్రం సన్నగానే ఉందండి కానీ నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వాళ్ళు అయిపోయాయి తర్వాత ఏంటంటే అయితే పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలన్నమాట చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గుతాయి చూడ్డానికి బాగుంటుంది ఇక్కడైతే ఆలో మెంతి కూర ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కూర కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట దీనికి కాంబినేషన్ రసం కానీ మనము పప్పుచరుగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను మెంతి కూర కాంబినేషను మనము ఏదైనా వేసుకోవచ్చు అనమాట చిక్కుడుకాయలో కానివ్వండి లేకపోతే పప్పుగా అన్ని రకాలుగా వేసుకోవచ్చు ఇలాగ మల సమ్మర్ రైస్ స్టార్ట్ అయితే అసలు తినలేము ఇప్పుడు చలికాలంలో మెంతికూర ఎక్కువ వస్తుంది కాబట్టి అన్ని రక అన్ని దాంట్లో వేసేసుకొని తినేసాను అనమాట కూర ఫ్లేవరే చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టము నా అందుకే నేను మార్కెట్కి వెళ్ళిన బయట నాకు ఇక్కడ మాకు అపార్ట్మెంట్ కింద అమ్మతారు కాబట్టి ఎక్కువ తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలానే కాదండి మా అయితే శనగ కూర ఉంటుంది కదా దాంట్లో అయితే శనగ కూర మెంతికూర దొరికినప్పుడల్లా ఎక్కువ ఇప్పుడు పల్లెటూరల్లో చాలా అమ్ముతారు కదా మా సైడ్ అయితే మంచిగా తక్కువ రేటుకి ఇస్తారనమాట మొత్తం ఎండబెట్టి శనగ కూరలో కలిపి పెడుతుంది అనమాట అది అంటే కొత్తిమీర కూడా మనం ఒక్కసారి పెసరపప్పులో వేసుకున్నాం అనుకోండి మూడు ఫ్లేవర్స్ ఒక్కలాగా వస్తాయి అనమాట మెంతికూర చిక్కుడుకాయ ఇది సారీ మెంతికూర శనగ కూర చిక్ మళ్ళీ దాంట్లో వేసే కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నాకు కూడా బాగా నచ్చింది అందుకని ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో కనిపించాయన్నమాట నేను చెల్లివారు వెళ్ళాం కదా అక్కడ ఏంటంటే వెళ్ళిన వచ్చే ముందు వెళ్లే ముందు నేను సాటర్డే రోజు వెళ్ళాను కాబట్టి మార్కెట్కి ఏం వెళ్ళలేదు అందుకనేసి కూరగాయలు ఏం లేవు అంతకుముందు రోజు నేను ఇలాగనే ఆలు పిల్లలకి తొందరగా ఏదైనా స్నాక్స్ లాగా మళ్ళీ అంటే పూరికి అనేసి తీసుకొచ్చి ఉంచాను అనమాట అవి మాత్రమే కనిపించాయి కొంచెం క్యాబేజీ ఫ్రై ఉంది క్యాబేజీ ఫ్రై అయితే క్యాబేజీ సారీ క్యాబేజీ ఉండే కట్ చేసింది అదైతే తినరు ఇది ఆలు మెంతికూర వేసేద్దాం అనేసి మెంతికూర అయితే నేను తెంపి ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ చాలా రోజులైనా కూడా అంటే ఒక సెవెన్ డేస్ అలా అవుతుంది కానీ ఫ్రెష్గానే ఉందనమాట మనం తెంపి పేపర్లో చుట్టి కవర్లో పెట్టాలి అయితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట మెంతికూర ఏ ఆకూరలు అయినా సరే ఇక్కడైతే నేను తొక్క తీసేసి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసి మనం కొంచెం ఉప్పు వాటర్లో వేసాం అనుకోండి కలర్ అనేవి చేంజ్ అవ్వవు లేకపోతే అలానే పెట్టామనుకోండి కొంచెం బ్లాక్ అయిపోతాయి అనమాట ఇప్పుడైతే అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అంటే మొన్న మేము సాటర్డే రోజు చెల్లెవారు చెల్లెవాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సాటర్డే మార్కెట్ మాకు ఉంటుంది అనమాట మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఇక ఏం చేయాలి సడన్గా ఏం కనిపించట్లేదు అనేసి ఆలు ఉంటే తీసేసి కొంచెం మెంతికూర చేసేద్దాం అనేసి వేసాను మా పిల్లలు కూడా అడిగాను అనమాట తింటే చేస్తాను అనేసి మా పిల్లలు కూడా వద్దు బాగుండదు అని అన్నారు కానీ చేసిన తర్వాత ఒక్క మొక్క మిగిలించలేదన్నమాట అలా తిన్నారు అంటే మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటది ఆ ఫ్లేవరే చాలా బాగుంటది అందుకనిస్తే చేశాను మనము ఏంటంటే వేగినప్పుడే ఆ ఫ్లేవర్ అన్నది ఎంత బాగోస్తుంది అంటే మెంతికూర ఫ్లేవరు చాలా బాగుంటది నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి ఇప్పుడు దొరికినప్పుడే ఎక్కువగా తినేసేయాలన్నమాట మళ్ళీ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయితే అది చేదుగా అవుతుంది అస్సలు తినలేము అప్పుడు ఇప్పుడైతే దొరికినప్పుడు తీసేసుకోవాలి తర్వాత ఏంటంటే నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండయితే పెట్టేసుకుందాము ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి కొంచెం ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ అని ఎక్కువేసుకోవాలి కొంచెం ఏంటంటే మెంతి కూర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత ఆలును కూడా ఉప్పు వాటర్లో అతికొని తీసేసి దాంట్లో జాల దాంట్లో వేసుకున్నాను ఇప్పుడైతే మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకోవాలి నేను ఇది స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తాను కొంచెం ఎక్కువ వేసుకునే కదా ఎందుకంటే ఫ్రై కదా నూనెలో వేగాలి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కొంత తక్కువ తిన్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి నేనైతే ఎప్పుడు ఈ రెండు స్పూన్లు అయితే కంపల్సరీగా వేస్తానండి ప్రతి కర్రీలోనూ కొంచెం మటన్ చికెన్ ఉంటేనే కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాం కానీ ఆ రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేయమన్నమాట తర్వాత ఏంటంటే కూపు దినుసులు వేసాను జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చి మినపప్పు మిన్నపప్పు అనమాట అవి కొంచెం వేగాలి ఎందుకంటే మిన్నపప్పు శనగపప్పు పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అయితే ఏంటంటే అవి నూనెలో వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు తర్వాత వేస్తాను అవి మిన్నపప్పు వేగిన తర్వాత తర్వాత చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసాను తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత అల్లం కూడా వేసి అనమాట స్కిప్ అయిపోయినట్టుంది తర్వాత ఇప్పుడు నేను మెంతికూర వేశాను మెంతికూర చూడడానికి అనిపిస్తుంది కానీ అందులో వేగితే కొంచెం అయింది అనమాట నూనెలా తొందరగా వేగిపోతుంది ఇప్పుడు కొంచెం దాంట్లో ఫ్రై చేసేసుకుందాం కొంచెం పోయిన తర్వాత ఆలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కూరతో ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్తోనే కూర ను టేస్ట్ వస్తుంది అనమాట వద్దనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తర్వాత ఏంటంటే మెంతికూర వేగిపోయింది కదా ఇప్పుడు మనము ఆలు వేసేసుకుందాము ఆలు అనేది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి వేగడానికి తొందరగా వేగుతాయి అనమాట కానీ వేగేటప్పుడు ఏంటంటే మనం సాల్ట్ అనేది వేయొద్దండి సాల్ట్ వేయకుంటేనే విడివిడిగా వస్తుంది సాల్ట్ వేసామనుకోండి ఇట్లా ముద్దలాగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తం మిక్స్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఏంటంటే ఉడికిన తర్వాత కొంచెం కొంచెం మగ్గిన తర్వాత నేను మూత తీసి పెట్టే కొద్దీ స్మెల్ చాలా బాగా వచ్చింది మా బాబాయ్ తప్పుడు పసిగడతాడనమాట స్మెల్ ఏంది మమ్మీ మంచి స్మెల్ వస్తుంది అనేసి నిజంగా అండి మెంతికూర స్మెల్ చాలా బాగా వస్తుంది అందుకనే దాంట్లో వేరే ఫ్లేవర్ ఏమి వేయకూడదు ధనియాల పొడి కానీ ఏం వేయకూడదు అనమాట ఆ ఫ్లేవరే బాగుంటది తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వేగిపోయాయి అనమాట దాదాపు తర్వాత ఏంటంటే నేను కారం సాల్ట్ వేసాను ఇప్పుడైతే ధనియాల పొడి సారీ అండి ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను చూసారు కదా బాగుంది కదా అసలు అంటే మనం ముందు సాల్ట్ వేసాం అనుకోండి చాలా తొందర మెత్తబడిపోతాయి ఇట్లా విడివిడిగా అయిపోతాయి అట్లా కాకుండా తర్వాత వేయాలన్నమాట వేగాలి చాలాసేపు వేగితేనే బాగుంటది ఆలు ఫ్రై అనేది ఫ్లేవర్ ఏంటంటే మనం కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఇందులో గరం మసాలా ఏం వేయకూడదు టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి వేసే సరిపోతుంది అంతే అంతకంటే ఏం వేయద్ది అనమాట నేను దీంట్లో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేయలేదండి అంత బాగుందనమాట టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది తర్వాత మా పిల్లలకు రైస్ పెట్టేసాను అప్పుడే వేడి వేడి అన్నంలోకి అయితే కల్పించేశాను నిజంగా అండి చెప్పొద్ద కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అయింది చాలా తక్కువ చేశాను కదా కానీ టేస్ట్ మంచిగా అయింది అదే ఎక్కువగా చేసాం అనుకోండి బాగుండదు తర్వాత మా పాప టూ డేస్ అంటే త్రీ ఫోర్ డేస్ స్కూల్ పోలేదనమాట సరే సండే రోజు హాలిడే అయిపోయింది మేము వచ్చింది మంగళవారం రోజు వచ్చామనమాట ఇవాళ వెళ్ళారనమాట వాళ్ళు స్కూల్ స్కూల్కి కొంచెం హోంవర్క్ ఉంటే బిజీ అయిపోయింది తనకు నేను తినిపించేసాను మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాను అనమాట వాడికి పెట్టేసి నేను ఆమె పెట్టేసి నేనైతే తింటున్నాను సూపర్ గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్